హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ బ్యూటీ బ్లష్. నేను మీ తేజస్విని. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కనిపించే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో నేను మీకు సాయి దివ్య పూజ ఎలా చేసుకోవాలి అనేది క్లారిటీగా చూపించబోతున్నాను. బికాజ్ నాకు చాలామంది అడిగారు ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి, సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇదొచ్చి మమ్మీ చేసుకున్న పూజ, నేను రికార్డ్ చేశాను అనమాట. మమ్మీ 5 వీక్స్ ఈ పూజ చేశారు, సో నేను 5th వీక్ అంటే లాస్ట్ వీక్ చేసుకున్న పూజని రికార్డ్ చేయడం జరిగింది. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాంతోపాటు మమ్మీ ఏం కోరుకున్నారు, మమ్మీ కోరిక నెరవేరిందా లేదా, ఎన్ని డేస్కి నెరవేరింది అనే ఈ విషయాలు కూడా నేను ఎండింగ్లో షేర్ చేస్తాను. ముందుగా మనకి సాయిబాబా విగ్రహం ఒకటి కావాలి. సో ఇలా ఒక విగ్రహం తీసుకుని విగ్రహానికి కంపల్సరీ ఒక పూలమాల అనేది మనం వేసుకోవాలి. అండ్ అలాగే మనకి పక్కన కనిపిస్తున్న పసుపు క్లాత్ ఏంటి అంటే ముడుపు, అది ఎలా కట్టుకోవాలంటే ముందు రోజే ఒక వైట్ కాటన్ క్లాత్ని మనం తడిపేసి దానికి పసుపు కనుక రాస్తే అది ఇలా ఎల్లో కలర్లోకి మారుతుంది. దీంట్లో మనం 2 రూపీ కాయిన్ పెట్టి ముడుపులాగా కట్టుకోవాలన్నమాట. సో అది బాబా వారి దగ్గర పెట్టుకుని మనం పూజ అనేది ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తాం, 1st వీక్ నుంచి. అండ్ అలాగే ఇక్కడ ఈ విగ్రహం కాకుండా మనం సెపరేట్గా పెట్టుకోవాలన్నమాట. ఇది ఎప్పుడు పూజ రూమ్లో ఉండే విగ్రహం, ఇది కాకుండా మనం సెపరేట్గా ఒక పీఠంలాగా పెట్టుకోవాలి. అండ్ అలాగే పక్కన కనిపిస్తున్న బుక్స్ ఉన్నాయి కదా, సాయి దివ్య పూజ బుక్స్, సో దాంతోనే మనం పూజ అనేది చేసుకుంటాము. అలాగే ఇక్కడ ఇన్ని ప్రసాదాలు ఉన్నాయి, బట్ ఇన్ని ప్రసాదాలు చేయక్కర్లేదు, కంపల్సరీగా అయితే పులగం చేసుకోవాలి. పులగం ఎలా చేసుకోవాలి అంటే చాలా ఈజీ. మనం రైస్ ఇంకా పెసరపప్పు అత్తేసరన్నం అంటారు కదా, సో అలా రైస్ ఇంకా పెసరపప్పు కలిపి ఉడకపెట్టేసుకుని దాంట్లో కొంచెం ఘీ వేసుకుని పసుపు వేసుకుని తాలింపు వేసుకుంటే అదే పులగం అన్నమాట. సో అలా చేసుకుని అది మాత్రం కంపల్సరీగా మనం పెట్టుకోవాలి బాబావారికి. అండ్ అలాగే పూజ మనం స్టార్ట్ చేసుకునేటప్పుడు విఘ్నేశ్వరిని, పసుపు విఘ్నేశ్వరిని చేసుకుని పూజ స్టార్ట్ చేసుకుంటాం కదా, సో ఇక్కడ మమ్మీ అదే చేస్తున్నారు. పసుపు విఘ్నేశ్వరిని చేసి దానికి బొట్లు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుని ఇలా పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని చిన్న బెల్లం ముక్క ఏదైనా నైవేద్యం కింద పెట్టుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి. మనం ఈ పూజ 5 వీక్స్ కానీ, 7 వీక్స్ కానీ, 9 వీక్స్ కానీ, అలా మన ఇష్టం అన్నమాట. మనం ఎన్ని వీక్స్ చేయగలమో అనిపిస్తే అన్ని వీక్స్ మనం చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. లైక్ ఖచ్చితంగా 9 వీక్సే చేయాలి, 7 వీక్సే చేయాలి, అలా రూల్ ఏం లేదన్నమాట. అలానే చాలామంది ఇది మార్నింగ్ చేయాలా ఈవినింగ్ చేయాలా అని కూడా అంటూ ఉంటారు. ఎప్పుడైనా చేసుకోవచ్చు, బట్ ఏదైనా తిని చేసుకోవాలన్నమాట. ఖాళీ కడుపుతో చేసుకుంటే బాబాకి నచ్చదు, సో అందుకని అందరూ ఏం చెప్తారు అంటే ఏదో ఒకటి కొంచెం తినేసి మనం పూజ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ చేసుకుంటున్నట్లయితే ఫ్రూట్ తిని స్టార్ట్ చేసుకోండి. ఈవినింగ్ చేసుకునేలా అయితే ఈవినింగ్ హారతి టైంకి ముందు, ఒక 1/2 అవర్ ముందు మనం చేసుకున్నట్లయితే పూజ అయ్యేసరికి హారతి అవుతుందన్నమాట. సో అలా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేసుకుంటున్నాం కదా, సో ఫస్ట్ ఇలా సాయి దివ్య పూజ బుక్ ఉంది కదా, ఈ బుక్లో మనకి 108 నామాలు ఉంటాయి. అంటే సాయిబాబా వారి అష్టోత్తర శతనామావళి ఉంటుంది, సో ఈ 108 నామాలు మనం చదువుకోవాలి. ఈ నామాలు చదువుకుంటున్నప్పుడే మనం పుష్పాలని కూడా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు చొప్పున బాబావారి పాదాలకి సమర్పించుకుంటూ మనం పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాము. ఒకవేళ మన దగ్గర అన్ని పువ్వులు లేవు అంటే పువ్వుల బదులు పువ్వుల రేకులు కానీ, లేకపోతే పువ్వుల రేకులతో పాటు కొన్ని ఆకుల్ని కూడా మనం మిక్స్ చేసుకుని అయితే పూజ చేసుకోవచ్చు. బట్ కంపల్సరీగా 108 నామాలకి సరిపడాన్ని మాత్రం మనం దగ్గర పెట్టుకోవాలి. మమ్మీ ఏంటంటే 5th వీక్ కదా అని చెప్పి అన్ని ప్రసాదాలు చేశారు, మనం అన్ని చేయాలని రూల్ ఏం లేదు. బట్ తాంబూలం ఇచ్చుకున్నప్పుడు మాత్రం అందరికీ కొంచెం పులగం, అండ్ ఎక్స్ట్రా ఏదైనా ఒక ప్రసాదం లాస్ట్ వీక్లో అన్నమాట, ఎక్స్ట్రా ఏదైనా ఒక ప్రసాదం చేసుకుని దాంతోపాటు తాంబూలం ఇంకా ఈ బుక్ కూడా మనం వాళ్ళకి వాయనంలాగా ఇవ్వాలన్నమాట. సో ఈ బుక్ తీసుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మొదలు పెట్టాలి అనేం లేదు, బుక్ నార్మల్గా తీసుకుని వాళ్ళు దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. ఇది చాలామందికి తెలియదు కాబట్టి మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఈ విషయం చెప్తే ఎవరైనా తీసుకుంటారు.
అష్టోత్తరాలు అయిపోయిన తర్వాత మనం ఈ బుక్ లో మొత్తం 6 అధ్యాయాలు ఉంటాయి. సో 6 అధ్యాయాలు కూడా మనం చదువుకోవాలి. నమ్మకం ఉంచుకొని చేసుకోండి, ఈ పూజని మీరు అనుకున్నది నెరవేరుతుంది. ఎందుకంటే మమ్మీ ఇది చాలా సార్లు చేశారు. ఈ 6 అధ్యాయాలు కూడా చదువుకున్న తర్వాత మనం నైవేద్యం పెట్టుకుని అలాగే ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే ఈ పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీ. కేవలం ఒక అరగంట మనం భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ఈ పూజ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను అన్నాను కదండి, మమ్మీ ఏం కోరుకున్నారో చెప్తాను, నెరవేరిందో లేదో అని అన్నాను కదా. సో అదేంటంటే, మమ్మీ వచ్చి నాకు నార్మల్ డెలివరీ అవ్వాలి, అలానే పాప పుట్టాలి అని చెప్పి కోరుకుని 5 వీక్స్ చేశారు ఈ పూజ. ఏదైనా కూడా మన నమ్మకం అండి, నమ్మకం. అలాగే నాకు మమ్మీ 5 వీక్స్ చేసిన తర్వాత 7th వీక్లో నాకు డెలివరీ అనేది అయ్యింది, నార్మల్ డెలివరీ అయ్యింది, అలాగే పాప పుట్టింది అనమాట. యాక్చువల్లీ నార్మల్ డెలివరీ అవ్వదు అనుకున్నాము, అందుకే మేము సీసెక్షన్ కన్నట్టు జాయిన్ అయిపోయాం హాస్పిటల్లో. బట్ నిజంగానే బాబా మిరాకిల్ చేశారు, నార్మల్ డెలివరీనే అయ్యింది, అలానే పాప పుట్టింది అనమాట. సో ఏదైనా కూడా మనం నమ్మకంతో చేయాలి, నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా పనులు జరుగుతాయండి. బాబా వారిని నమ్మితే మనం ఏం అడిగినా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. కాబట్టి నమ్మి ఫస్ట్ నమ్మండి, నమ్మి ఈ పూజ చేయండి, ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. సో ఇంతే అండి ప్రాసెస్ అయితే. సో అంతే అండి పూజ. ఇలా చేసుకున్న తర్వాత చెప్పాను కదా, 5 వీక్స్ మనం చేసుకుంటే 5 మెంబర్స్కి తాంబూలం ఇవ్వాలి, 7 వీక్స్ చేసుకుంటే 9 వీక్స్ చేసుకుంటే 9 మెంబర్స్కి. సో అలా మనం ఎన్ని వీక్స్ చేసుకుంటే అంతమందికి తాంబూలం ఇవ్వాలి. తాంబూలంలో ఒక రకం ఏదన్నా ప్రసాదం, దాంతోపాటు పులగం, అలాగే బుక్ అండ్ తాంబూలం అన్నీ కలిపి ఇవ్వాలన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ అన్నీ క్లియర్ చేసాను అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కనిపించే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.